सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परम् ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवाम् सस्तनोभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न स्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शांति शांति। पिता सर्पधारादिभिर्भावैः तद्वदात्मा विकल्पितः। इवे एग्जांपल्स रिपीट అవుతూ ఉంటాయి। సముద్రం అలలు ఆకాశం గృహాలు బంగారము నగలు తాడు పాము తత్వాన్ని వివరించడానికి అత్యంత దగ్గరైనటువంటి ఉపమానాలు ఇవి వేదాంతంలో భాగం। ఉపమానం సహజంగా బయట నుంచి తీసుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ వేదాంతంలోనే ఇచ్చేస్తున్నారు ఇవన్నీ। యథా రజ్జుహు అనిశ్చిత అక్కడ ఉన్నది తాడు అనేటువంటి విషయం స్పష్టంగా తెలియనప్పుడు అంధకారే చీకట్లో వికల్పిత రకరకాలుగా భావించబడుతుంది। పర్ఫెక్ట్గా ఇదే అని భావించబడడం అంటూ ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగా కనిపిస్తుంది। సర్ప ధార ఆది విభావై సర్పం అనుకోవచ్చు, కొంతమంది పాము అంటే భయం ఉన్న వాళ్ళు పాము అని అనుకోవచ్చు, లేదా అండి అక్కడ ఏదో నీటి ధారబడి ఉందండి అని కొంతమంది అనుకోవచ్చు, లేదో వాడిపోయిన పూల మాల ఏదో పడిపోయింది అని కొంతమంది అనుకోవచ్చు, లేదు లేదండి అక్కడ భూమి పగులు ఉంది అని ఇంకొంతమంది అనుకోవచ్చు। ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఏ విధంగా అనుకోవాలండి, ఎవరికి తోచిందో వాడు అనుకుంటున్నాడు అక్కడ అంతే। కారణం ఒక్కటే, అక్కడ ఉన్నది ఏంటి అనేది తెలియకపోవడం, సత్యం తెలియకపోవడం। అందుకే ప్రపంచాన్ని చూసి కూడా ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా అనుకుంటున్నాడు, ఇది ఆనందకరమైనదని ఒకడు అనుకుంటే, దుఃఖదాయకమైనది అని ఒకడు అనుకుంటే, బంధించేటువంటిది అని ఒకటి అనుకుంటే, అవునా ఇదంతా వృధా అండి ఇది సుఖరహితమైనదండి అని ఇంకొకటి అనుకుంటే, ఒక్కొక్కడు ఒక్కొక్కడు ఎవడికి తోచింది వాడు అని అనుకుంటున్నాడు। ఇక్కడ ప్రపంచానికి వచ్చి చూసి కూడా ఏమనుకుంటాడండి, వాళ్ళ లోపల ఏ భావం ఉంటే అది అనుకుంటాడు। భావాలు మారిపోవచ్చు, ప్రపంచం ఉంటుంది కానీ భావాలు మారిపోయే కొద్దీ ఏ భావం లోపలికి వస్తే ఆ భావంతోనే దాన్ని చూడడం అంటూ జరుగుతుంది। కానీ నిజానికి ఒక వస్తువు అంటూ ఉంటుంది కదా అక్కడ, ఏమిటా నిజం? ఆత్మ తద్వత వికల్పిత, ఆత్మ ఈ విధంగా కల్పించబడుతూ ఉంది, ఉన్నదా ఆత్మ ఒకటేనండి, నేను అనేటువంటిది ఒకటే ఎలా అండి? దానికే పడుకునేటప్పుడు నువ్వే ఉన్నావు, లేసేటప్పుడు నువ్వు అక్కడవే లేస్తున్నావు, కానీ మధ్యలో కళ అంటూ వస్తుంది, రకరకాలైన దృశ్యాలను చూస్తున్నాం కదా, అది నిజమే కదా అండి అని వచ్చినాము, సరే కళ నిజమే అని అనుకున్నట్లయితే ప్రతిరోజు ఒక కళ కంటున్నావా, ఒకే రకంగా ఏమైనా కంటున్నావా? లేదు, నిమిషానికి ఒక రకమైన కళ కనడం జరుగుతుంది। ఓ పెద్ద కళ అండి అంటే ఒకటిన్నర నిమిషం ఉంటుంది, ప్రతిరోజు
అనేక కళలు అంటూ ఉన్నావు. ప్రతి కళ ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంది. ఒకటి చిన్న కళ ఉండొచ్చు, ఒకటి మీడియం ఉండొచ్చు, ఒకటి పెద్ద కళ కూడా ఉండొచ్చు. కళలు అనేక రకాలుగా నీకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతిరోజు ఒక కళకు ఒక కళకు అసలు సంబంధం లేకుండానే కనిపిస్తూ ఉన్నాయి కదా. ఏది నిజం? అందుకే ఏది నిజం కాదండి అంటున్నాం. అవునా? అయితే విచిత్రం ఏంటయ్యా, కళ నుండి లేచిన తర్వాత మేలుకున్నప్పుడు నువ్వు కళ నిజం కాదు అని అంటున్నావు, సరే మళ్ళీ రాత్రి కళ్ళో వెళుతున్నావు కదా, అప్పుడంటావా నిన్న అట్లా అనిపించలేదు, అనిపించింది నాకు ఇది కూడా అబద్ధమే అంటావా? లేదు లేదు లేదు, మళ్ళీ కళ్ళోకి వెళ్ళినప్పుడు ఆ కళ మళ్ళీ నిజమే అని అనుకుంటున్నావు. ప్రతినిత్యము ప్రతిరోజు జీవితం అంతా ఇట్లాగే జరుగుతూ 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 ఉంది. సేమ్ వే ఇక్కడ కూడా ఏంటి అని అంటే, వ్యక్తి లోపల అజ్ఞానం పోనంత వరకు తనను గురించి రోజుకొక అభిప్రాయం, ప్రపంచాన్ని గురించి రోజుకొక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నావు. వీటికి అన్నిటికీ ఫుల్ స్టాప్ చెప్పాలి అని అంటే, ఇక్కడ ఉన్నది చూసే నువ్వు తప్ప ఇంకేమీ లేదు అని తెలుసుకోవాలి. నీ కనిపించేటువంటిది నీ మీద ఆవాదించబడినటువంటిది ఏమండేవండి, భగవంతుడి మీద ఆపాదించబడిందా, నా మీద ఆపాదించబడిందా? ముందు నిన్ను చూసుకోవయ్యా, ఆయన నీకంటే వేరుగా ఉన్నాడో నీకు తెలుస్తుంది. అవునా? నువ్వు నిన్ను కానీ నువ్వు గుర్తించగలిగితే మరి ఆయన ఎవరో నువ్వెవరో నువ్వు అప్పుడు తెలుసుకుందావు, కానీ ఇదిగో ఫస్ట్ నువ్వెవరో తెలుసుకో, నువ్వెవరో తెలుసుకో. నిశ్చితాయాం యథా రజ్వాం వికల్పో వినివర్తతే రజ్జురేతి చాద్వైతం తద్వదాత్మా వినిశ్చయః. ఏమైందండి, యథా రజ్వాం నిశ్చితాయాం, అవునా, అదహణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. నీకు ఒక్కసారి అక్కడ ఉన్నది తాడే అని తెలిసిందనుకోండి, స్పష్టంగా చూసేసామనుకోండి, ఇక మళ్ళీ అక్కడ పాము ఉందని కానీ, మాల ఉందని కానీ, నీటి చారని కానీ, భూమి పగులని కానీ, ఇంకేమేమి ఏమైనా అనుకుంటావా? అసలు ఏమీ వికల్పాలు రావు, ఇంకా ఇంకా భ్రమలో రావడానికి అవకాశం లేదు. ఉన్నదాన్ని ఉన్నట్టు స్పష్టంగా నువ్వు చూస్తే ఓ సింతే కదా అని అనిపిస్తుంది. రెండవది పాము రాదు ఇక, ఇందుకు సత్యం తెలిసింది కాబట్టి, ఉన్నదేదో తెలిసింది కాబట్టి. సేమ్ వే ఇక్కడ నువ్వెవరో నిన్ను కానీ నువ్వు చూడగలిగేటట్లయితే తర్వాత ఇంకా అనుమానాలు రావు. ఏమయ్యా నువ్వు సుఖంగా ఉన్నావా దుఃఖంగా ఉన్నావా ఎప్పుడండి అంటావు, అవునా, ఉదయమా మధ్యాహ్నమా సాయంత్రమా రాత్ర పడుకోబోయే ముందా, పడుకునే లేచిన తర్వాతనా, ఒకటో తేదీయా రెండో తేదీయా, అవునా కాదా, జనవరి నెలలోనా మరి డిసెంబర్ నెలలోనా, ఏ విషయం గురించి ఎప్పుడు గురించి అడుగుతున్నావు అండి అంటే, ఆ రోజుకో రకంగా కాదు, పూటకు ఒక రకంగా ఉంటున్నావు, గంటకు ఒక రకంగా ఉంటున్నావు, నిమిషానికి ఒక రకంగా ఉంటున్నావు అని అంటున్నావు కదా. నువ్వెవరో ముందు చెప్పు, సుఖస్వరూపుడివా దుఃఖ స్వరూపుడివా, బాధాగ్రస్తుడివా ఆనంద స్వరూపుడివా, ఎవరయ్యా నువ్వు? హే, నీ చేత చూడబడే విషయాలన్నీ నీ మీద ఆపాదించుకుంటూ ఉన్నావు అంతే, నీ చేత చూడబడుతూ ఉంది. అందరి చేత చూడబడుతుంది బాహ్యంగా ఉన్న దేహం, చెత్త దృశ్యం తత్వమశ. అంతేకాదు ఏదైతే నీ చేత చూడబడుతూ ఉందో అది నీకంటే అన్యంగా ఉంది. నేను చూశాను నిజం, ప్రత్యక్షంగా నా కళ్ళతో చూశానండి అన్న. ఓకే ఓకే ఓకే, నీ చేత చూడబడింది అంటే నీకంటే అన్యమేగా, అవునా, దేహం ఎలా ఉందో చూడబడుతుందా కదా, ఇంద్రియాలు ఎలా ఉన్నాయో చూడబడుతున్నాయా, ఇంద్రియాలు యాక్టివ్గా ఉన్నాయా డల్గా ఉన్నాయా, ప్రాణాలు ఎలా ఉన్నాయో చూడబడుతున్నాయా, ఆరోగ్యంగా ఉన్నాయా అనారోగ్యంగా ఉన్నాయా, మనసు ఎలా ఉందో చూడబడుతుంది కదా, అవునా, సుఖంగా ఉందా దుఃఖంగా ఉందా, ఉత్సాహం ఉందా నిరుత్సాహంగా ఉందా, బుద్ధి ఎలా ఉందో చూడబడుతుంది కదా, ఓ యాక్టివ్గా పనిచేస్తుందా, అర్థం చేసుకోగలుగుతుందా
అర్థం అవట్లేదా, కొంచెం కొంచెం అర్థమవుతుందా, ఎలా ఉంది నీ బుద్ధి ఏం చేస్తుంది అర్థమవుతుంది కదా, అవన్నీ పక్కన పెడితే లోపల ఉంది ప్రకృతి. ప్రకృతి నా ప్రకృతి పాజిటివా నెగిటివా, నా ప్రకృతి ఉత్తమమైన అటు ఆలోచిస్తుందా అల్పమైన అటు ఆలోచిస్తుందా, మంచి ఆలోచిస్తుందా చెడు ఆలోచిస్తుందా, చెడు విషయాలు పైకి వస్తున్నాయా, ఏమున్నాయా లోపల, అవునా కాదా, ఎలాగా ఎలా ఉంది మొత్తం అంతా కూడా తెలుస్తుందా లేదా, స్పష్టంగా నీ చేత చూడబడుతూ ఉంది. మరి ఇదంతా నీకంటే అన్యమేగా, నీ చేత చూడబడే విషయాన్ని నిన్ను నువ్వుగా ఆపాదించుకుంటూ ఉన్నావు ఒకటి, అవునా. రెండోది అలాగే ప్రపంచాన్ని కూడా రోజుకు ఒక రకంగా చూస్తూ ఉన్నావు. నీవు లోపల నీ మనోబుద్ధులు ఎలా ఉన్నాయో నువ్వు ప్రపంచాన్ని ఆ విధంగా చూస్తూ ఉన్నావు. నువ్వు మొట్టమొదట నిన్నుగా నువ్వు గుర్తిస్తే శరీరేంద్రియ ప్రాణ మనోబుద్ధులకి అతీతంగా ప్రకృతి కంటే కూడా లక్షణంగా ఆనంద స్వరూపంగా ఉన్నానగా నిన్ను గుర్తిస్తే ఏ నీవు నువ్వు అయ్యున్నావో అందరు కూడా అదే కదా. సో అందరి స్వరూపం అదే కదా, అందరి స్వరూపం సచ్చిదానంద స్వరూపమే, సచ్చిదానంద స్వరూపమే. మరి ఇంకా అనేకమైన ప్రపంచం ఎట్లా వస్తుంది, అలా కల్పించబడుతూ ఉంది. ఎట్లా కల్పించబడుతుందండి ఇంత పెద్ద ప్రపంచం అని, హో మై డియర్, ప్రతిరోజు నువ్వు ఎన్ని కలలు అంటూ ఉండట్లేదు అన్నా కదా, ఎన్ని కలగలు అంటలేదు, అవంతా నిజమా, ఎట్లా ఊహిస్తుందంట, అట్లే నీ కలలో ఏ విధంగా అయితే కనిపిస్తుందో నీ మెలకువలో కూడా ఆ విధంగానే కనిపిస్తూ ఉంది. దాన్ని ఇక్కడ పోల్చుకో ఇప్పుడు. సో కళ వచ్చింది అందుకేనేమో, అవునా, ఇది తెలుసుకోవడానికి, సత్యాన్ని తెలుసుకోవడానికేనేమో అందుకే కళను పుట్టించాడేమో. రజ్జురేవైది చ అద్వైతం తద్వదాత్మ వినిశ్చిర, ఎక్కడైతే అక్కడ తాడు ఉంది అని తెలుసుకుంటూనే తాడు మీద కలిగిన వికల్పాలు ఉన్నాయి, రకరకాల భావాలు వెళ్ళిపోయినట్లుగా ఈ తాడు సత్యం చూస్తున్నప్పుడు వికల్పాలు వెళ్ళిపోయినట్లే నువ్వు నిన్ను నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తూ ఉన్నావో నీ మనసులో కలిగే వికల్పాలు, నీ మీద నీకున్న వికల్పాలు వెళ్ళిపోతాయి మొట్టమొదటి, తర్వాత ప్రపంచం మీద ఉన్న భావాలన్నీ కూడా ఏమవుతాయి, మారిపోవడమే కాదు వెళ్ళిపోతాయి, మారిపోవడమే కాదు వెళ్ళిపోతాయి. అష్టమూర్తి బృత్ దేవ పూజనం, అష్టమూర్తి బృత్ దేవ పూజనం, ఏమన్నారు, ఇదిగో 7వ అధ్యాయంలో అదే చెప్పారు భగవద్గీతలో రావణ మహర్షులు వారు చెప్పారు, కనిపిస్తూ ఉన్న ప్రపంచం అంతా కూడా భగవంతుని యొక్క వ్యక్తమైన అష్ట ప్రకృతి, అష్ట ప్రకృతిగా ఆయనే వ్యక్తమయ్యాడు. ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క వేషం వేసుకొని వెళ్ళట్లు ఏదో ఒక హీరో, అలాగే ఇదిగో ఈ ప్రపంచంగా వ్యక్తమవుతున్న వాడు కూడా ఒక్కడే, రెండేవాడు లేడు. ప్రాణాదిరనంతైశ్చ భావైరేతైర్వికల్పిత మాయైషా తస్య దేవస్య యయా సమ్మోహిత స్వయం. ప్రాణాదిరిహి అనంతైశ్చ, ప్రాణము మొదలైనటువంటివి అనంతమైన అనంతైహి భావైశ్చ ఏతై వికల్పిత, ఓ ప్రాణము మొదలైనటువంటివన్నీ కూడా ఆత్మ యందు కల్పించబడినటువంటివి. ఏష మాయ తస్య దేవస్య, ఆ దేవుని యొక్క మాయయే ఈ ప్రపంచమంతా కూడా. యయా సమ్మోహిత స్వయం, దేని చేతనైతే ఇదంతా బాగా మోహించబడిందో, సమ్మోహించబడిందో. ప్రాణాదివిహి అనంతైశ్చ, ప్రాణము మొదలైనటువంటివన్నీ అనంతైశ్చ భావై ఏదై కలిపిన ప్రాణాలన్నీ కూడా కల్పించబడింది, ప్రాణం కూడా కల్పించబడిందా అండి, ఎస్ ప్రాణం కూడా కల్పించబడింది. దేహం తయారైనప్పుడు దేహంలోకి ప్రాణాన్ని కూడా కల్పించి పంపించాను. సమ్మోహిత కేన ఉపనిషత్తులు 1వ అధ్యాయంలో చివరగా చెప్పేటప్పుడు
ఐదారు మంత్రాలు ఉన్నాయి. మనసు చేత చూడబడేటువంటిది కాదు భగవంతుడు. మనసు దేని చేతనైతే ఆలోచిస్తుందో, ఎస్ చక్షుషాన పశ్యతి ఏన చక్షూంషి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. ఎస్ శ్రోత్రేణ న శృణ్వతి ఏన శ్రోత్రం శృణ్వతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యః ప్రాణేన న ప్రాణితి ఏనః ప్రాణః ప్రణీయతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యత్ ప్రాణేన ప్రాణితి న ప్రాణితి ఏనః ప్రాణః ప్రణీయతే. ఏది ప్రాణమచేత బ్రతికించబడదో, ప్రాణం కూడా దేనిచేతనైతే పనిచేస్తూ ఉన్నదో, తదేవ బ్రహ్మ త్వం విద్ధి అదే బ్రహ్మం అని చెప్పి, ప్రాణానికి కూడా ప్రాణం ఇచ్చినటువంటిది ఏదో అది బ్రహ్మం అని నువ్వు తెలుసుకో. తదేవ బ్రహ్మ త్వం విద్ధి నేదం ఎదిద ఉపాసతే. తత్ బ్రహ్మయేవ త్వం ఇది, ఆ బ్రహ్మమే నువ్వు అయ్యున్నావు. ప్రాణం చేత బ్రతికేటువంటి వాడివి కాదు నువ్వు, నీ వలన ప్రాణం బ్రతికుంది. అవునా? ప్రాణం పోతే నువ్వు చచ్చిపోవట్లేదు, నువ్వు పోతే ప్రాణం చచ్చిపోతుంది. సో నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మవు. నువ్వు ఈ దేహంలో ఉన్నంత వరకు ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది, పోదు. ప్రాణం బలహీనమై ఉన్నప్పటికీ కూడా వెంటిలేటర్ పెడతారండి డాక్టర్ గారి దగ్గర. డాక్టర్ గారు బాగాలేదు బాగాలేదు బాగాలేదు, ఆయన ఏం చేస్తాడు, ప్రాణాలకు గాలి పీల్చుకోవడానికి కష్టంగా ఉంది, బయట నుంచి పంప్ చేయడం జరుగుతుంది, వెంటిలేటర్ అండి. అవునా? ఇప్పుడు ప్రాణం బాగా పనిచేస్తూ ఉంది, నీకు అలాగే ఉన్నా నువ్వు వెంటిలేటర్ పెట్టకపోయినా నీకు ఇష్టం వచ్చినన్ని రోజులు అక్కడ ఉంటావు. నీకు ఇష్టం వచ్చినన్ని రోజులు ఆ దేహంలో కూర్చుంటావు. నీకు ఇష్టం లేదా, అన్నీ బాగానే ఉన్నాయి, ఇష్టం లేదా, హుప్ ఉమ్మేశావు అంతే, హుప్ వదిలి పారేసావు, హే వదిలేసి వెళ్ళిపోతున్నావు. నువ్వు వదిలేస్తే ప్రాణాలు ప్రాణాలు ఏమవుతాయి, ఆగిపోతాయి అంతే. అమ్మో ప్రాణాలు పోయాయండి, ఎక్కడ పోతాయి ప్రాణాలు? ప్రాణం అంటే గాలి నుండే కదా, ముక్కు నుండి పీల్చేటువంటి గాలి లోపలికి వెళ్ళిపోయి ఐదు ప్రాణాలు, ఐదు ఉప ప్రాణాలు, పది ప్రాణాలుగా దేహంలో ఉన్నవి, దేహం పైన ఉన్నవి అన్నిటినీ పనిచేస్తూ ఉన్నాయి కదా. గాలే కదా, చచ్చిపోయిన తర్వాత కూడా లోపల గాలి ఉంటుందిగా. అవునా? వెంటనే ఫ్రిడ్జ్లో పెడతారు, ఫ్రిడ్జ్ చేస్తున్నాను. లేకపోతే ఏమవుతుంది, పొట్ట ఉబ్బి పగల కొట్టుకొని లోపల నుంచి గాలి, గాలి ఉందా లేదా లోపల? ప్రాణవాయువు ఉంది, కానీ ప్రాణి వెళ్ళిపోయాడు. ఎవరా ప్రాణి? నువ్వే ప్రాణి, నువ్వు ప్రాణివి అయ్యున్నావు. సో కాబట్టి నువ్వు లోపల ఉన్నంత వరకు దేహం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి అంతేకాదు, ప్రాణం కూడా బతుకుంది అక్కడ. నువ్వు వదిలేస్తే ప్రాణం కూడా చచ్చిపోతుంది. ప్రాణం వల్ల నువ్వు బ్రతకలేదు, ప్రాణం పోయిందండి. ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోదు ప్రాణం, ఆగిపోతుంది అంతే. లోపల ప్రాణి లేకపోతే ప్రాణాది అనంతైశ్చ భావైహేదై కల్పిత. ప్రాణము మొదలైనటువంటి అనంతమైన భావాలండి. ఓ అనేక రకాల కదలికలు, రూపం కావచ్చు, కదలిక కావచ్చు, ఆలోచన కావచ్చు, భావం వికల్పిత అనేక రకాలుగా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఏష ఇదంతా తస్య దేవస్య మాయ, ఆయన చూపిస్తూ ఉన్నటువంటి ఒక జిమ్మి, ఒక గారడి, విచిత్రం ఇదంతా. ఎందుకయ్యా అర్థం కావట్లేదు అని అంటే, బుద్ధి ఇంతది బట్ ఆయన మాయా ఇది. అవునా? ఇంతెందుకు
గారడీ వాడు మన దగ్గరికి వస్తాడు, రకరకాల గారడీలు చేసి చూపిస్తాడు కదా. చచ్చిపోయిన పాము కుబుసం తీసుకుని వచ్చి అక్కడ పెట్టి ఆ కుబుసాన్ని బతికిచ్చేస్తాడు, అవునా? అలా అలా దగ్గర తీసుకెళ్ళిపోతాడు. రకరకాలు రకరకాలు చూపిస్తాడు, లేని వస్తువులు అన్నీ తీస్తాడు. అంతెందుకు చివరగా వచ్చేటప్పటికి వాడు డబ్బులు డబ్బాలో డబ్బులు సృజించి ఇలాగా పెట్టి ఇంత గొప్ప డబ్బులు పోస్తాడు. ఇంతకూడదు, స్పష్టంగా కనిపిస్తుంది, మనం చేతితో ఎత్తి చూడవచ్చు కదా. వాడేవాడు గారడీ దేవిన తర్వాత ఆ డబ్బా ఎత్తుకొని అందరి దగ్గర అడుక్కోవడానికి వస్తాడు. వాడు చేసేది నిజమైతే వాడు రోజుకు ఇంత కుప్ప సూచించుకోవచ్చుగా, కానీ మళ్ళీ ఇందుకు అడుక్కోవాల్సినటువంటి అవసరం వచ్చింది. అది నిజం కాదు, నిజమైనట్లుగా కనిపిస్తుంది, కొద్దిసేపు కనిపిస్తుంది అండి. ఇది అంతే జీవరాశులన్నీ కూడా పుట్టి కొన్ని నిమిషాలు ఉండిపోయేటివి, గంటలు ఉండిపోయేటివి, రోజులు ఉండిపోయేటివి, సంవత్సరాలు ఉండిపోయేటివి, కాకపోతే దేవతలు ఉన్నారు, కొన్ని యుగాలు ఉంటారు, అంతేనా? సో ఇక్కడ కాలంలో కొంచెం ఎక్కువ తక్కువలు అంతేగాని అన్నీ మాయమైపోయేటువంటివి. ఎవరి మాయ అండి ఇది? ఏష దీవస్య మాయ. బట్ మనమే అయిపోయాం, ఆ మాయలో పడిపోయాం. యయా సమ్మోహిత స్వయం, మనంతట మనమే వాటిలో పడిపోయామండి అని. జీవుడి చేత కల్పించబడినటువంటి గుణాలలో జీవుడే పడి బాధలు అనుభవిస్తున్నాడండి. 14వ అధ్యాయం భగవద్గీత చూపిస్తుంది, అవునా? స్వయంకృతం అండి అని అప్పుడప్పుడు అంటాం కదా, స్వయంకృతం రాదు అండి, వాడు కావాలి వాడు చేయి చేతిలో వాడు చేసుకొని అందరూ పడిపోయాడండి అని అంటాం. అందరం పడింది అట్లే, అవునా? నువ్వు సంపాదించుకున్నటువంటి కర్మలు గుణాలయ్యి ఆ గుణాల ఆట స్టార్ట్ అవుతూనే వాటిలో డబ్బేమని పడిపోతున్నావు. గుణాలలో పడిపోయావా? ఆడిస్తూ ఉంటాయి. దీనికి ఒక కథ చెప్తారు, ఒక మహాత్ముడు చిలుకలు పట్టడానికి ఒక గిలక తయారు చేసి పెడతారు. ఎక్కువగా రావి చెట్లు మర్రి చెట్ల మీద ఎక్కువగా వస్తాయి చిలుకలు. ఒక గిలక తయారు చేసి ఆ చెట్టు మీద పెట్టేస్తారు. అక్కడ ఈ చిలుక ఏం చేస్తుంది, మధ్యలో ఒక దొండపండు పెడతాం, దొండపండు దొండకాయ కదా, మాగిన దొండకాయ తీసుకెళ్ళి పెడితే ఈ దొండపండు అన్నా రాగి పండు అన్నా చాలా ఇష్టం అంట చిలుకలకి. పరిగెత్తుకంటూ వెళ్ళిపోతుంది. రావి చెట్టు మీద ఏం వాలింది, అక్కడ ఇంకా అందంగా దొండపండ్లు కనిపించాయి. ఏదో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ గిలక మీద వాళ్ళు ఆ గిలక ఏం చేస్తుంది, గిరకర గిరకర గిరక, దానికి రెక్కలు ఉన్నాయి కదా, ప్లేస్ ఎగిరిపోవచ్చుగా. ఆహా, అది చేయదు. ఏం చేస్తుంది, ఆ గిలక తిరుగుతూ ఉంటే గట్టి కళ్ళు మూసుకొని ఆ గిలకని గట్టిగా పట్టుకుంటుందట. అమ్మో పడిపోతానేమో అని ఫూలిష్గా పోతే ఎగిరితే పైకి దాని రెక్కలు లేవు, మర్చిపోయింది రెక్కల విషయం, మర్చిపోయింది. గిరగిరిగిరిగి గట్టిగా పట్టుకుంటే వేటగాడు చూస్తూ ఉన్నాడు, నేరుగా వచ్చి హత్య చిలకని పట్టేసుకుంటాడు, తీసుకుని వెళ్ళిపోతున్నాడు. యమధర్మరాజే ఇవి వేటగాడు, అవునా? నువ్వు లేగలిగేటట్లయితే ఏమవుతుంది అయ్యో అంటే, దానికే నీ చేత కల్పించబడినటువంటి మాయ మోహం భ్రమ అజ్ఞానం దానిని పుట్టిందే ఈ దేహం. లోపల గుణాల ఆలోచనలు అన్నీ ఆప ఆలోచనలని చూడు దేహాన్ని. నువ్వు ఎంతటి వాడో నీకు అర్థమవుతుంది. దానికి ఏంటి అంటే, వ్యక్తి ఆత్మ అన్వేషణలో మొట్టమొదట గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నీ దేహం కాదు ఆత్మలోని. సో నువ్వు సాధించాల్సింది ఏంటయ్యా, రోజుకు ఒక్క సెకండ్ అయినా ఆత్మభావాన్ని పెంచు, ఆత్మస్థితిని పెంచు. నేను సాధనలో ముందుకెళ్తున్నాను అనేటట్లయితే నేను ఆత్మను అనేటువంటి భావం నీకు కలగాలి. నీకు ఆత్మభావం కలుగుతుంది అని అంటే మనసు స్థిరపడాలి, మనసు ఆగాలి, అది స్థిరపడిపోవాలి. అప్పటికి స్పష్టంగా గోచరిస్తుంది, అజ్ఞానాన్ని తరించేస్తావు కదా. ఈ అజ్ఞానమే కారణ శరీరంలో అది గాఢ నిద్రలో హాయిగా సుఖంగానే ఉన్నావు. కదిలింది సూక్ష్మ శరీరం, మెలకువ కలో ఏదో ఒకటి, రెండు చోట్ల బాధలు అనుభవిస్తున్నావు. రెండు చోట్ల అనుభవిస్తున్నావు.
సో ఇక్కడేంటి అని అంటే నేను ఆత్మను అనే భావాన్ని పైకి లేపితే మనసులో ఆలోచనలు ఆగిపోతాయి. మనసు ఆలోచనలు ఆగిపోయినప్పుడు మనసు కంటే అన్యంగా ఉన్నానని కదా నేను అని గుర్తుంచుకునే కొద్దీ దైవ అనుగ్రహం పెరుగుతూ వస్తుంది. దానికి అక్కడ ఏమన్నారంటే మనసు వేగంగా పరిగెత్తేటప్పుడు నువ్వు ఆర్తితోనైనా వెనకలా భగవంతుని ప్రార్థించవయ్యా, అడగవయ్యా అన్నాను. నీకు ఇష్టదైవాన్ని గట్టిగా ఆత్మజ్ఞానం కొరకు నువ్వు ప్రార్థిస్తే మనసాగుతుంది. ఆగినప్పుడు నిన్ను నువ్వు గుర్తిస్తే ఆత్మగా ఆ స్థితి పెరుగుతుంది, దైవానుగ్రహం పెరుగుతుంది, దైవానుగ్రహం పెరుగుతుంది. దానికి ఏంటి అంటే దీన్నే మనన నిధిధ్యాసన. సో విన్న శాస్త్రాన్ని ఒంటరిగా కూర్చొని చక్కగా చదువుతూ చదువుతూ తనకు తను సమన్వయం చేసుకుంటూ మనసును కొద్దిసేపైనా ఆపడానికి ప్రయత్నం చేస్తూ వస్తే ఆత్మభావం పెరుగుతుంది. అంటే నువ్వు ముక్తికి దగ్గర అవుతూ ఉన్నావు, భ్రమలు తొలుగుతూ ఉన్నాయి, ఆత్మ స్థితి ఏర్పడుతూ ఉంది. లేదు వదిలేసావు, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచించుకుంటూ ఉన్నావా, నువ్వు సృజించుకున్న మోహంలో నువ్వు పడిపోతూ ఉన్నావు. యయా స్వయం సమ్మోహిత, స్వతహాగా సృజించుకున్నటువంటి ఈ మోహంలోనే నిరంతరం ఆలోచనలలో పడిపోకూడదు. నీకు అవసరమైతే ఆలోచించు, అవసరం తెలియదంటే ఆలోచన ఆపు. మనం ఏం చేయాలి, ఆగాలి అంటే దానికి ఏమన్నా ఇష్టదైవాన్ని ఆశ్రయిస్తూ నీ ఇష్టం నామరూపం కావచ్చు లేదా ఓం ప్రణవం కావచ్చు, ఆత్మాధిష్టాన స్వరూపం ఓం చెప్పారు కదా, ప్రణవోపాసన కావచ్చు, ఏదైనా సరే దాంట్లో మనసును ఆపడమే లక్ష్యంగా పెట్టుకున్నావా, నీ మీద నీకు స్పృహ పెరుగుతుందా, నేను ఆత్మను దేహేంద్రియ మనోబుద్ధులు కాదు నేను ఆత్మను అనే స్పృహ నీలో పెరుగుతూ ఉందా, అజ్ఞానం కరుగుతూ వస్తుంది, ఒక రోజుకి సంపూర్ణంగా వదిలేస్తుంది ఆ మోహం. మోహం పోయింది, భగవంతుడి అనుగ్రహం వచ్చింది, పరమాత్మగా నిన్ను నువ్వు గుర్తించావు, ఇంకా మళ్ళీ పడవు. కానీ అంతవరకు జాగ్రత్త పడాల్సిందే. ఈ యాత్ర అంతా కొద్దిసేపు ముందుకి కొద్దిసేపు వెనక్కి కొద్దిసేపు ముందుకి కొద్దిసేపు వెనక్కి జరుగుతూనే ఉంటుంది. అవునా, శ్రవణ మనన నిధిధ్యాసన పెరుగుతున్నంత వరకు ముందుకెళ్తూ ఉంటుంది, ఆ తగ్గుతుంది అంటే వెనక్కి వెళుతూ ఉంటుంది. శాస్త్రం మీద శ్రద్ధ పడిపోయిందా, నమ్మకం లేదా, అవునా, దైవం మీద శాస్త్రం మీద గురువు మీద శ్రద్ధ పోతుంది అంటే పక్కదారి పరవట్టు అవుతుంది, మళ్ళీ దారిలోకి తెచ్చుకోవడం చాలా కష్టం. ఆగినా ముందుకు దొరికినవి కానీ పక్కదారి పట్టిందిరా అంటే ఇది అంత సింగిల్ వే కదా, డబల్ రోడ్ కాదు సింగిల్ రోడ్, వెనక్కి రావడం మళ్ళీ రివర్స్ గేర్లోనే రావాల్సిన అవసరం వస్తుంది, చాలా కష్టం వస్తుందండి. అయితే ఇక్కడి నుంచి ఏం చెప్తున్నారు అని అంటే ఒక్కొక్కరు ఈ ఆత్మను ఒక్కొక్క రకంగా వర్ణిస్తూ ఉన్నారు. ఏమని, ప్రాణైతి ప్రాణవిదో భూతానీతి చ తద్విదః, గుణైతి గుణవిదః తత్వానీతి చ తద్విదః. ఏమంటున్నారయ్యా, ఒక్కొక్క ప్రాణైతి ప్రాణవిదః, ప్రాణోపాసన చేసేటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళు దీన్ని ఏమంటున్నారు, ప్రాణమేనండి వైశేషికులైనటువంటి వాళ్ళు ఉన్నారే ప్రాణమే ఆత్మ అండి అంటున్నారు. ప్రాణం ఉంటేనే కదా నువ్వు ఉంటున్నావు, ప్రాణం లేకపోతే నువ్వు ఎట్లా ఉంటావు. కాబట్టి ఆత్మ అంటే ప్రాణమేనండి, ప్రాణమే ఆత్మ అండి, ప్రాణం నుండి ఇదంతా వస్తుందండి, గాలి నుండే ప్రపంచం అంతా వచ్చింది అని చెప్తారు కొంతమంది. పంచభూతాల్లో ఆకాశాన్ని కూడా ఒప్పుకోరు నాస్తికులైన వాళ్ళు, నాలుగే ఉన్నాయంటారు వాటిలో చివరిది ఏదైతే ఉందో మొదట అదే ఉందండి గాలి, దాని నుండి ఈ మిగతావన్నీ కూడా వచ్చాయి. కాబట్టి ప్రకృతి అంతా ఓ గాలి నుండి వచ్చింది, సర్వజీవరాశులు గాలిలోనే ఉంటున్నారు, గాలిలోనే బతుకుతున్నారు, అతి అద్భుతంగా లాజిక్గా నిరూపిస్తారు. కావాలంటే చూడండి భూమి గడప గాలి తిరుగుతుంది, అవునా, నువ్వు కూడా గాలి వల్లనే బతుకుతున్నావు, గాలి మిగిస్తే సస్తావు కదా, అవునా, వినేస్తారు నాస్తికులేని వాళ్ళు, వీళ్ళ వైశేషికులు అండి అంటున్నారు.
వీళ్ళు ఉపాసన చేసేదది ఏ కాబట్టి ప్రాణవిధ భూతాని చతద్విధ. ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళలో ఒకడు ఆకాశాన్ని కూడా ఒప్పుకుంటాడు. వీడేమంటున్నాడు, పంచభూతాలు ఉన్నాయండి అని అంటున్నాడు. పంచభూతాలు ఉన్నాయి, పంచభూతాల్లో ఈ ప్రపంచం అంత, పంచభూతాలు ఉన్న ప్రపంచం అంతా తయారైంది, నేచర్ నాస్తికుడు అయినటువంటి వాడు ఇది అంటాడు. ప్రపంచం అంత పంచభూతాల మీద ఆధారపడి ఉంది, పంచభూతాల చేత నడపబడుతుంది, పంచభూతాల కంటే ప్రపంచంలో నువ్వు వేరే ఏమైనా చూపించగలవా, చూపించు చూద్దాం. పంచభూతాల కంటే లింగ ఏమీ చూపించలేవండి అంటున్నాడు. ఏమయ్యా అవి కనిపించే పంచభూతాలు నీకు మెలకువలోనే కదా కనిపించేది, నిద్రలో నిద్రలో ఉన్నాయా అవి, నువ్వు సొంతంగా చూపించుకోవట్లేదు. ఏమండి అక్కడ కూడా పంచిపోతాలే కదా, ఓ సూక్ష్మమైనటువంటి భూతం పంచతన్నం మాత్రం. గాఢ నిద్రలోకి వెళ్ళాడు ఇవి అవి ఏమి లేవు కదయ్యా, నువ్వు ఉంటున్నావా లేదా. వాళ్ళొక్కరు వాళ్ళకి ఇంతవరకే అర్థమవుతుంది, వాళ్ళకి ఎంతవరకు అయితే అర్థమవుతుందో అంతవరకే ఒప్పుకుంటారు. దాన్ని దాటితే దాని గురించి చెప్పే వాళ్ళని కూడా విమర్శించేస్తారు. ఇంకొంతమంది అంటున్నారు గుణ ఇది గుణ విధ గుణవిధులు వైశేషికులైన వాళ్ళు, వీళ్ళ గుణాలను ఒప్పుకుంటారు ఒప్పుకుంటారు. వాళ్ళేమంటున్నారు గుణ ఇది ఇవన్నీ గుణాల నుంచి వచ్చాయండి అని. అవునా కదా, పంచభూతాలు స్థూలమైనటివి, ఈ లోపల పంచతన్మాత్రల నుంచి వచ్చాయి. పంచతన్మాత్రలు ఎక్కడి నుంచి వచ్చాయి, త్రిగుణాత్మిక మాయా అన్నాను కదా. వాడు ఇంకొక విషయం వినడు, త్రిగుణాత్మిక మాయ బ్రహ్మాశ్రయ అనే విషయం వాడు వినడు. అవునా, బ్రహ్మాశ్రయ అని వినడు. కాబట్టి ఏంటంటే గుణాల నుంచి వచ్చాయండి అని. ఇక్కడ దాకా వెళతాయి జైన బౌద్ధ సిద్ధాంతాలన్నీ కూడా, అన్నీ ఆర్య సమాజం మొత్తం అంతా కూడా వీళ్ళలోనే సూక్ష్మ శరీరం వరకు కారణ గుణాలు గుణాలు అంటే అక్కడ చెప్తాడు, మంచి గుణం చెడు గుణం అని కూడా అంటాడు. గుణాలలో విజ్ఞానం ఉంది కదా, విజ్ఞానం ఉంటే ఇదంతా వచ్చిందండి అని కొంతమంది అంటారు కదా. ఆ గుణాలు ఉపశమిస్తే సూక్ష్మ తమస్సు పైకి వస్తే శూన్యం కదా, శూన్యం నుండి వచ్చిందండి అని కొంతమంది కూడా శూన్యవాదులైన వాళ్ళు అంటారు. బుద్ధి స్థాయి వరకు వెళ్ళిన వాళ్ళు, బుద్ధి నిరంతరం మారిపోతూ ఉంటుందిగా, బుద్ధిలో జ్ఞానం మారుతూ ఉంటుందిగా, కాబట్టి బుద్ధిలో జ్ఞానం మారే కొద్దీ ఇదిగో ప్రపంచం కూడా మారిపోతూ ఉంటుంది. బుద్ధిలో ఉన్న జ్ఞానం, ఈ జ్ఞానం మారిపోయే జ్ఞానం నుండి ప్రపంచం వచ్చిందండి అని అంటాడు. ఇంకొకరికి దాటి అది కూడా రాత్రి నిద్రపోతే శూన్యంలోకి వెళ్ళిపోతుంది కదా, శూన్యం నుండి మళ్ళీ ప్రపంచం అంతా వచ్చిందండి. అసతేవ ఇదమగ్రహ అసతేవ అగ్రాసీత తత ఇదం ఉపజాయత. ఏమి లేదండి, ముందు శూన్యం ఉంది, శూన్యం నుండి ప్రపంచం అంతా వచ్చింది. ఆహా, నువ్వు పుట్టకముందు శూన్యం ఉందా, శూన్యం నుండి నువ్వు పుట్టావా, అంత ఆలోచించే ఓపిక వెళ్ళకుండదు, అంత ఆలోచించే ఓపిక వెళ్ళకుండదు. దానికి ఏమన్నారు వీళ్ళు, గుణాల నుండే ప్రపంచం వచ్చిందండి అని అంటారు. గుణాల నుండే ప్రపంచం వచ్చింది, గుణాల్లోనే ప్రపంచం, గుణాల మీదనే ప్రపంచం అంతా ఆధారపడి ఉంది అని అంటున్నారు. ఇంకొంతమంది అంటారు ఏమయ్యా గుణాలు కూడా ఉపశమిస్తున్నాయి కదా గాఢ నిద్రలో, అవునా కాదా. గాఢ నిద్ర ఏముంది, ఒట్టి సుఖం ఉంది అండి. ఆ సుఖాన్ని గుర్తించిన వాడు ఎవడో ఒకడు ఉంటేనే కదా వాడు లేస్తే. కాబట్టి తత్వ అని ఇది తత్విధ, అక్కడ ఏదైతే ఈ సూక్ష్మాన్ని కూడా చూసిందో దాన్ని తత్వం అంటున్నాం, ఆత్మ అంటున్నాం. కాబట్టి ఆత్మ నుండి ఇదంతా వచ్చిందండి అని కొంతమంది అంటున్నారు. ఏది నిజం మీ జ్ఞానానికి వదిలేస్తాం, ఏది నిజమో తేల్చుకొని రండి, రేపు చూద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.